ఉత్తరాంధ్ర ఎలవేలుపు విజయనగరం వాసుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. విజయనగరం సంస్థానం ఆడపడుచుగా జన్మించిన పైడిమాంబ దేవతగా అవతరించి భక్తుల జేజేలు అందుకుంటోంది. విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం రోజునే జరిగే సిరిమానోత్సవం పైడితల్లి జాతరలో ప్రధాన ఘట్టం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కొలిచే దేవతైన పైడితల్లి అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు విజయనగరంలో వైభవంగా పైడితల్లి జాతర. పూసపాటి వంశీయుల ఆడపడుచు పైడితల్లమ్మ. పైడితల్లి జాతరకు ఏటా లక్షలాది భక్తులు. ప్రధానంగా సిరిమాను తోలేళ్ల ఉత్సవం. దసరా వచ్చిందంటే చాలు, విజయనగరం పట్టణానికి పండగ వాతావరణం. ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా పూజలందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు దసరా నుండి ఆరంభమవుతాయి. విజయనగరమంతా సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రతి ఏటా ఘనంగా జరుగుతోంది. విజయదశమి తరువాత వచ్చే మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. విజయనగరంలో జరిగే ఈ పండగకు ప్రత్యేక విశిష్టత ఉంది. విజయనగరం సంస్థానానికి చెందిన ఆడపడుచు పైడిమాంబే పైడితల్లి అమ్మవారిగా కొలవబడుతోంది. 258 ఏళ్ల క్రితం విజయనగరం సంస్థానానికి అప్పటి రాజు అన్న పెద్ద విజయరామరాజు చెల్లెలే పైడిమాంబగా పెద్దలు చెప్తుంటారు. తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి పూజలు చెయ్యాలని చెప్పి అదృశ్యమైనట్టుగా ప్రచారం. విగ్రహాన్ని బయటకు తీసి ఆ పెద్ద చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించి ప్రతిష్ఠించి పూజలు చేశారు గ్రామస్థులు. దీనిని నేడు వనం గుడిగా నిత్యం పూజలు చేస్తుంటారు భక్తులు. ఇలా పైడిమాంబ పైడితల్లిగా అవతరించారు. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చే మంగళవారం నాడే ఈ సిరిమానోత్సవం అనేది జరుగుతుంది. అంగరంగ వైభవంగా సాంప్రదాయ ప్రకారంగా 1757లో ఇది బొబ్బుల యుద్ధం జరుగుతుంది. తాండ్రపాపారాయుడు గారు బొబ్బులు పరిపాలించిన తాండ్రపాపారాయుడు గారు, విజయనగరం పరిపాలించిన విజయరామరాజు గారు. ఈ విజయరామరాజు గారు చెల్లెలే ఈ చిన్నారి పైడితల్లమ్మ. ఈ పైడితల్లమ్మ ఎలాగంటే అమ్మవారు కనకదుర్గను ఎక్కువగా పూజ చేయడం వల్ల ఆవిడ యొక్క మహిమలు పొంది అన్నగారు కూడా ఏ యుద్ధంకి వెళ్ళినా హారతిచ్చి తిలకం దిద్దది. పైడితల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పతివాడ అప్పలనాయుడు తొలి పూజారిగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పలనాయుడు వారసులే అమ్మవారి పూజారులుగా కొనసాగుతున్నారు. ముందుగా అమ్మవారి ఉత్సవాలు వనంగుడి వద్ద నిర్వహించేవారు. 1924లో 3 లాంతర్ల జంక్షన్ సమీపంలో మరోసారి అమ్మవారిని ప్రతిష్ఠించి చెదురుగుడిని నిర్మించారు. వనం గుడిని అమ్మవారి పుట్టింటిగా, ఊరి మధ్యలో నిర్మించిన చెదురుగుడిని మెట్టినింటిగా భావిస్తుంటారు. చెదురుగుడిలో అమ్మవారికి ఇరుపక్కలా ఘటాలు ఉండటం విశేషం. ఈ గుడిలోని రావి వేప చెట్ల సంగమ వృక్షముంది. దీని మొదల్లో అమ్మవారి సోదరుడుగా భావించే పోతురాజు పూజలందుకుంటూ ఉంటారు. చెదురుగుడి వద్దే పైడితల్లి ఉత్సవాలు జరుగుతాయి. భక్తజన కోటితో పూజలందుకుంటున్న అమ్మవారి ఆలయాన్ని 1951లో దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక అప్పటి నుండి ప్రభుత్వమే పైడితల్లి ఉత్సవాలను జరుపుతోంది. సుమారు 4 రోజుల పాటు అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. పైడితల్లి ఉత్సవాల ప్రారంభానికి సూచికగా ప్రధాన రాటను ప్రతిష్ఠించడం, తోలెళ్ల ఉత్సవం, ఉయ్యాల కంబాల, సిరిమానోత్సవం, ఇలా అనేక కార్యక్రమాలు ఈ 4 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆడపడుచులైతే అమ్మవారి కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రత్యేకించి ఘటాలను ఎత్తుకుంటారు. కలశాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జిల్లాలోని ప్రధాన ప్రజలందరూ కూడా అమ్మవారి తాలూకా ఉత్సవాల్లో అందరూ పాల్గొంటారు. కాబట్టి ఈ కోవిడ్ నిబంధనల్ని, ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలని వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చూడాలని కోరుతున్నాము. నిన్న దసరా నుంచే అమ్మవారిని దర్శించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి దయచేసి మళ్ళీ తొలి వరకు కూడా ఉంటుంది కాబట్టి అందులో రోజు కూడా
అమ్మవారిని దర్శించుకోవచ్చు. మరి మనం ఆ కార్యక్రమం చేయమని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా మరి కోరుతున్నాను. అలాగే వీధుల్లోనూ కూడా సినిమాకు సంబంధించిన ఏవైతే స్క్రీన్స్ అంతా చూడడానికి పెట్టామో ఇంకా అంతకంటే గత సంవత్సరం కంటే ఇంకో డబుల్ సుమారు 35 వరకు 40 వరకు కూడా పెట్టమని ఆదేశాలు ఇచ్చాము. పైడి తల్లి సిరిమానోత్సవం కోసం సిరిమాను చెట్టు సేకరణ కూడా ఉత్సవంలా నిర్వహిస్తారు. సిరిమాను చెట్టును అధికారులు, పూజారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. సిరిమానును అధిరోహించే పూజారి, కులస్తులు సిరిమాను రథాన్ని తయారు చేస్తారు. పూజారి కూర్చోవడానికి వీలుగా ఓ శిలను తయారు చేస్తారు. అలా తయారు చేసిన శిలలోని సిరిమాను ఉత్సవం రోజున ప్రధాన అర్చకులు ఆసీనులవుతారు. సిరిమాను రథం వెంట తిరిగే బెస్తవల, అంజలి రథం, పాలధార, తెల్ల ఏనుగు రథాల తయారీ ప్రత్యేకంగా జరుగుతోంది. ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించిన తర్వాత అమ్మవారి ఆలయం నుండి సిరిమాను ఉత్సవం ప్రారంభమవుతోంది. సిరిమానుకు ముందు పాలధార, జాలరివల, తెల్ల ఏనుగు రథాలు కదులుతుంటాయి. సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ నుండి కోట పూసపాటి రాజుల బురుజు వరకు 3 సార్లు తిరుగుతుంది. సిరిమానోత్సవం జరిగిన వారం రోజుల అనంతరం మంగళవారం రోజున అమ్మవారికి ఉయ్యాల కంభాలు జరుపుతారు. అదేవిధంగా చివరగా అమ్మవారి విగ్రహం లభ్యమైన పెద్ద చెరువులో హంసవాహనంపై తెప్పోత్సవాన్ని జరుపుతారు. ఈ క్రమంలో నెల రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తాయి. అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో విజయనగరం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. పైడి తల్లి అమ్మవారు వెలసిన విజయనగరం జిల్లాలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసం. ఆ చల్లని తల్లి, పైడి తల్లి ఈ నేలపై కొలువై ఉన్నందువల్లే ఈ ప్రాంతం ఎప్పుడూ సుభిక్షంగా అలరారుతుందని భక్తుల ప్రతీతి. విజయనగరం సంస్థానానికి చెందిన ఆడపడుచు పైడిమాంబే పైడి తల్లి అమ్మవారిగా కొలవబడుతోంది.